ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello friends, ichina question. When the origin is shifted to -1, 2 by the translation of axis, find the transformed equation x² + y² + 2x - 4y + 1 = 0. So manaki origin is shifted to -1, 2 annaru. So point enti -1, 2. Origin shift ante manaki points vachesi h, k, ante h = -1, k = 2 annadu. So manaki ఎప్పుడైనా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అని వచ్చినప్పుడు, ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ కనబడినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ ఒకటి, స్మాల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో హెచ్ ఇంకా కే వాల్యూస్ ఉన్నాయి. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ -1, హెచ్ వాల్యూ -1, సో -1. వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ 2, కే వాల్యూ 2. సో ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ -1, స్మాల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ 2 = 2. దీన్ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x² + y² + 2x - 4y + 1 = 0. ఇది మన ఈక్వేషన్. సో ఇప్పుడు x వచ్చేసి x - 1 whole square + y, y + 2 + 2 × X - 1 - 4 × Y + 2 + 1 = 0. సో ఇది వచ్చేసి x² + 1, ఇది a - b whole square ఫామ్, అంటే a² + b² - 2ab. సో x² + 1 - 2x, ఇది y + 2 whole square. ఇది వచ్చేసి a + b whole square, అంటే a² + b² + 2ab, అంటే +y² + 2² అంటే 4, +2ab అంటే 4y, +2 × x 2x, 2 × -1 - 2, -4 × y - 4y, -4 + 2 × 2 అంటే -8, +1 = 0. సో ఇందులో నుంచి x² + y² - 2x + 2x క్యాన్సిల్, +4y - 4y క్యాన్సిల్. ఇంకా మిగిలింది మనకి కాన్స్టెంట్స్, 1 + 4 = 5, 5 + 1 = 6, 6 - 8 అంటే -2 = 0. ఇది వచ్చేసి x² + y² = 2. సో మనకి కాన్స్టెంట్ ఇక్కడ 1 + 4 = 5, 5 + 1 = 6, 6 - 8 - 2, ఇంకో -2 ఉంది, -2 - 4 అంటే ఇది -4. సో ఇప్పుడు వచ్చేసి x² + y² = 4. సో ఇది మన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. థ్యాంక్ యూ.